Se me rega ver. Да. డైరెక్టర్ ఆంజనేయులు ప్రసంగిస్తారు గట్టిగా మాట్లాడు దగ్గర దగ్గర కొంచెం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా నాలుగోసారి ఎన్నికైన శుభ సందర్భంగా అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆర్టిస్టుతో వచ్చి మీలైనటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుల గారికి ఇట్టి మేము చిన్న మా చిన్న కోరికను మన్నించి మేము చేసుకున్నటువంటి చిన్న కార్యక్రమానికి వచ్చి నాకు చేసుకోవడానికి అట్లే మేము చేస్తున్నటువంటి సినిమాలో ఇద్దరు హీరోల సబ్జెక్ట్ అండి. ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో డాలియా అనే అమ్మాయి ఒక హీరో, వన్ ఆఫ్ ది హీరోయిన్. తర్వాత వన్ ఆఫ్ ది హీరో సునీల్, ఇంకో హీరో ఇతను అజయ్ గారు అని ప్లస్ హీరో ఫాదర్గా చేస్తున్నారు. మా ఆర్టిస్టులతో యూనిట్తో అందరితో వచ్చి మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ఈ సందర్భంగా మంచి వారి అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి మా హృదయపూర్వక మా ఆర్టిస్టుల తరపు అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఇవాళ సినిమా చేయబోతున్నా అవకాశం కల్పిస్తుంది డైరెక్టర్. థ్యాంక్స్. అవకాశం వచ్చింది డైరెక్టర్ గారికి. థ్యాంక్స్. మేము కొత్త మూవీ చేయబోతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు. మూవీలో హీరోయిన్ రోల్ చేస్తున్నాను నేను, డాలియా షెట్టి. మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ తన విలువైన సమయాన్ని ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి మళ్ళీ ఇంకొకసారి కంగ్రాచులేషన్. ముందుగా అందరికీ నమస్కారం. ఇంకో విషయం, నాలుగోసారి కూడా ప్రెసిడెంట్గా ఎన్నికైన సార్కి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీకి కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాను. ఈ అవకాశం నాకు కల్పించిన మన డైరెక్టర్ ఆంజనేయులు సార్ గారికి మరియు మా యూనిట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంజనేయులు అండ్ టీమ్, అలా ఇద్దరు హీరోలు, హీరోయిన్, కెమెరామెన్, మేకప్ మెన్, ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేస్తాను, అందరు కలిసి వచ్చారు. ముందుగా నన్ను అభినందించడానికి వచ్చినందుకు వారికి థ్యాంక్స్. ఆంజనేయులు చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఏదో తపన, ఏదో సినిమా చేయాలని ఒక మంచి తపనతో పనిచేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఏదో ఒకరోజు ఆంజనేయులు మంచి సక్సెస్ బాటలో పయనిస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సినిమా మీద ప్రేమతో పనిచేసే వ్యక్తికి కష్టాలు, ఇబ్బందులు రావచ్చు. ఏదో ఒకరోజు డెఫినెట్గా మంచి రోజు కూడా వస్తుంది. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడి ఇండస్ట్రీకి వచ్చిన వారే. ఈరోజు ప్రొడ్యూసర్స్గా చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఆకోవకు చెందిన వారే. అదంతా మనకు తెలుసు. ఈవెన్ చిరంజీవి కానీ, మోహన్ బాబు కానీ, ప్రొడ్యూసర్స్లో కేఎస్ రామారావు కానీ, కళ్యాణ్ కానీ, ఇలాంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొని
పైకి వచ్చి కష్టపడి ఈరోజు మంచి స్థానాల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మా ఆంజనేయులు కూడా ఏదో ఒకరోజు నేను సక్సెస్ కొట్టాలి అనే పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. ముందుగా ఆంజనేయులు గారికి నేను ఆదరణ చెప్తా, ఎందుకంటే నేను సక్సెస్ కావాలి. మీలాంటి వారు సక్సెస్ అయితే ఈ అమ్మాయి లాంటి వారు ప్లస్ అలాంటి కొత్త హీరోస్ ఇండస్ట్రీకి అవకాశం ఇండస్ట్రీకి వచ్చి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీలాంటి వారి కృషి ఫలించాలని, మీకు సక్సెస్ రావాలని, మీ సినిమా మంచి షూటింగ్ మంచిగా పూర్తయి బాగా జరగాలని కోరుకుంటా ఉన్నాను. మీకు డెఫినెట్గా మీ పూర్తి సహకారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో నా సహకారం ఉంటుంది. కానీ మీరు చేసే ప్రతి అడుగు మంచి ఉద్దేశంతో వేయండి. ఎవరైనా ఇండస్ట్రీకి మొదటిసారి వచ్చినప్పుడు కొత్తగానే, ఇప్పుడు మన హీరో మాట్లాడారు అతను కొత్తగా వచ్చారు కాబట్టి ఇది ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు వారు పర్ఫెక్ట్ అయిపోయి మాట్లాడతారు. కానీ కొత్తగా వచ్చినప్పుడు అసలు ఇందులో ఏంది, అసలు మనం ఏం మాట్లాడాలని తెలుసుకొని ఇండస్ట్రీలో ఎలా ఉండాలని తెలుసుకొని చేస్తే డెఫినెట్గా ఇండస్ట్రీ అనేది చాలా మంచిది. మనం కష్టపడి పనిచేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా విజయవంతంగా మీరు తీయాలని, అలాగే సినిమా ఆడాలని, మీకు డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆదరణ. హాయ్, నేమ్ ఈజ్ స్నిగ్ధ, టీఎఫ్సిసి లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎస్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్.